ఓడిపోతే అంతేనా? వైసీపీ నేతలు ఇంకా షాక్ నుండి తేరుకోలేదా? నేతలే ఢీలా పడితే క్యాడర్ పరిస్థితి ఏంటి? ఓడిపోయిన ప్రముఖులు నియోజకవర్గాల వైపు చూడకపోవడంతో పార్టీ శ్రేణులకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. దారి చూపించే వారెవరని జెండా మోసినోళ్ళు అడుగుతుంటే, ఆగండి ఆగండి, సారొస్తారు, అంతా చూసుకుంటారు అని అంటున్నారట నేతల అనుచరులు. ప్రకాశం జిల్లాలో పత్తా లేకుండా పోయిన నేతలెవరు? పవర్ లో ఉంటేనే కనిపిస్తారా? ఓడిపోతే మాయమైపోతారా? ప్రకాశం వైసీపీ క్యాడర్ గగ్గోలు. అధికారం ఉంటే ఆ ఆర్భాటమే వేరు. ఒక్కసారి ఓడిపోయాక కోమాలోకి పోయిన పేషెంట్ లానే ఉంటుంది ఎంత గొప్ప నాయకుడికైనా. ప్రకాశం జిల్లాలో గతమెంతో ఘనంగా రాజకీయాలు చేసిన వైసీపీకి 2024 ఎన్నికలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. వైసీపీ కేవలం 2 సీట్లు గెలుచుకుంటే విపక్ష కూటమి 10 సీట్లలో సత్తా చాటింది. పార్టీ ఆవిర్భావం తర్వాత పట్టు నిలుపుకుంటూ వచ్చిన జిల్లాలో ఈ ఫలితాలు వైసీపీకి మింగుడు పట్టం లేదు. మెజార్టీ తగ్గినా మళ్లీ గెలుస్తామని ధీమా పెట్టుకున్న వైసీపీకి చుక్కలు చూపించారు ఓటర్లు. ఉమ్మడి జిల్లాలో 10 మంది వైసీపీ నేతలు భారీ తేడాతో ఓడిపోయారు. దీంతో ఫలితాల తర్వాత వారంతా షాక్ లో ఉండిపోయారట. ఓటమి నుండి ఇంకా కోలుకోకపోవడంతో నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు నేతలు. నియోజకవర్గాల్లో మొన్నటిదాకా ఫుల్ జోష్ మీదున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు ఫలితాల తర్వాత త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వైసీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, కష్టకాలంలో అండగా ఉండాల్సిన నేతలు పత్తా లేకుండా పోతే ఎలాగని ఆవేదన వ్యక్తం చేస్తోందట ఫ్యాన్ పార్టీ క్యాడర్. ఒంగోలు పార్లమెంట్ స్థానంలో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫలితాల తర్వాత పత్తా లేరట. కనీసం ముఖ్య నేతలకు కూడా అందుబాటులో లేకుండా పోయారట ఆయన. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయిన మాజీ మంత్రి బాలినేని ఫలితాల తర్వాత హైదరాబాద్ కు వెళ్లిపోయారట. ఒంగోలులో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని ఈసారి 34,000 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో షాక్ అయ్యారు. 5,000 నుండి 10,000 మెజార్టీతోనైనా బయటపడతామనుకుంటే భారీ తేడాతో ఓడిపోవడంతో కౌంటింగ్ రోజే హైదరాబాద్ కు వెళ్లిపోయారట బాలినేని. ప్రకాశం జిల్లాలో పోటీ చేసిన మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున కూడా నియోజకవర్గాలకు దూరంగా ఉన్నారని టాక్. ఎర్రగొండపాలెం నుండి వలస వచ్చి కొండపిలో పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ ఓటమి తర్వాత అందుబాటులో లేరంటున్నారు. ఆరోగ్య కారణాలతో ఆయన హైదరాబాద్ వెళ్లినట్టు అనుచరులు చెబుతున్నా, మధ్యలో ఓ రోజు సింగరాయకొండకొచ్చి తిరిగి వెళ్లిపోయారట మాజీ మంత్రి. సంతలోతలపాడులో ఓడిపోయిన మరో మాజీ మంత్రి నాగార్జున పరిస్థితి కూడా ఇంతే. కాకపోతే ఈయన కొంతలో కొంత నయమంటున్నారు పార్టీ శ్రేణులు. ఓటమి తర్వాత నియోజకవర్గానికి 3-4 సార్లు వచ్చిపోయారట నాగార్జున. ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్లిపోతున్నా కనీసం కంటికైనా కనిపిస్తున్నారు కదా అని సర్దుకుపోతోంది పార్టీ క్యాడర్. ముఖ్య నేతలతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎవరికీ పెద్దగా టచ్ లో లేకుండా పోయారు. గెలిస్తేనే కనిపిస్తారా, లేకపోతే బాణానికి కూడా దొరకరా అని క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోంటే, తొందరపడకండి, వస్తారు అని వారి అనుచరులు సముదాయిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతారని అభద్రతా భావంతో ఉన్న క్యాడర్ కి నచ్చజెబుతున్నారు. అది నిజమే, తగిలింది మామూలు దెబ్బ కాదుగా, కోలుకోవడానికి కొన్నాళ్లు టైం పడుతుందని పార్టీ శ్రేణులు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నాయట.